జలాడ్. ఇప్పుడు మా తాతగారు రెవరీ డాక్టర్ కోల్రేప్ గారు దర్శనం దేశం తరు దగ్గరది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరొకసారి దేవుడు మనల్ని ప్రేమించి ఈ మంచి శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యము వినటానికి, దేవుని వాక్యం మాట్లాడటానికి మాకు, వినటానికి మీకు దేవుడు ఓ మంచి అమూల్యమైన సమయాలను దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి మనం ఎంతో రుణస్థులము. మరి గత కాలం నుంచి మనం ఆశతపు జల్లులు అనేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం పిల్లారా. ఈ మంచి శ్రేష్టమైన సమయంలో బైబిల్ భాగాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం. మరి అందరూ బాగున్నారు కదా, టీవీకి దగ్గరగా కూర్చోండి. మరి కొద్ది సమయాన్ని దేవుని సందు కనిపెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభు, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవు యేసయ్యా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రభు అయ్యా, నీ పాదాలకే స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు వందనాలు ప్రభు. యేసయ్యా, నీ దయని బట్టి మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదపు జల్లులు ప్రభా ప్రేమించి మాకు మీరు ప్రభా మా తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ కొరకు స్తోత్రాలు. ఈ టెలివిజన్ ద్వారా మా సహోదరులందరినీ ప్రభా వారం వారములు కలుసుకుంటానికి ప్రభా ముఖాముఖిగా ప్రభ మాట్లాడటకు తండ్రి మీరు చూపిన అపారమైన కలువరి శిల్వ ప్రేమ కొరకు స్తోత్రాలు. వాకి వింటున్న సోదరులను ప్రభ మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. మా ప్రభా కావచ్చిన మాటలు ప్రభ నీ దాసుడు బలహీనుడు నీ సిలుసాటును మరుగుపరిచి మాట్లాడించి మహిమా ఘనత ప్రభావాలు పొందాలని యేసయ్యా ఘనమైన నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మరి వాక్యం వింటాం ప్రియులారా, మీ అందరికీ మరోసారి ప్రభు నామములో వందనాలు. ఈ మంచి శ్రేష్టమైన సమయాలు దేవుడు మనకు అనుగ్రహించారు. ఈరోజు మన ధ్యానాంశము తెగించుట అనే అంశం మీద కొంత సమయాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం ప్రియులారా. తెగించుట మనం ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం నుంచి ఈ మాటలు మనం చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము మీరు తర్వాత బైబిల్ ఉన్నవారు ఆఖరి వరకు మీరు చదవండి పిల్లారా. 18:20 చదువుతున్నాను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాల గూర్చిన మొర గొప్పది గనుకను వారి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి వారి యొద్దకు వచ్చి ఆ మరుసొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. దేవుడే స్వయంగా కలుగు చేసుకొని ఈ సొదొమ గొమొర్ర పట్టణానికి వెళ్తున్నాడు. దీనికి ముందుగా అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో మమ్రే దగ్గర ఆ సింధూరు వనములో ఎండవేల గుడారం వేసుకున్నప్పుడు దేవుడు త్రియేక దేవుడు అక్కడికి వచ్చినట్టుగా మనం లేఖనాలు చూస్తున్నామండి. అబ్రహాముకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత దేవుని ప్రేమైన స్నేహితుడు. దేవుడు స్నేహితులతో మాట్లాడుకుంటాడు. అటువంటి స్నేహితుడు అబ్రహాము దేవునికి దొరికాడు. అందుకనే దేవుడు తన స్నేహితుతో మాట్లాడుతున్నాడు. సొదొమ గొమొర్ర పాపములు బహుఘోరమైనవని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఈ శ్రేష్టమైన సమయంలో పిల్లారా, ఇక్కడ అబ్రహాము దేవుని సన్నిధిలో సాష్టాంగపడి ముమ్మారు గోజాడుకుంటూ నేల మట్టు మట్టుకు వంగి తెగించి దేవునితో మాట్లాడుతున్నాడు. ఒకసారి మాట్లాడినాక, రెండుసార్లు మాట్లాడినాక ఆ వరుస క్రమంలో చూస్తే మూడవసారి కూడా ప్రభు దగ్గర తెగించి మాట్లాడుతున్నాడు. ప్రభు ఒకవేళ నీతిమంతులు ఉంటారేమో అయ్యా, 10 మంది కాడ నుంచి వచ్చారండి, అక్కడ ఆఖరికి 10 మంది కాడకు వచ్చారు, 50 మంది ఉంటే అయ్యా అని. కనుక దేవుడు ఈ దినాల్లో కూడా మన పట్టణాల్లో, మన పురాలలో, మన పేటలలో, మన గ్రామాలలో, మనం ఉన్న ప్రదేశాలలో దేవుని పిల్లలుండి ప్రత్యేకముగా గోజాడుతుంటే దేవుడు కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమగల దేవుడు ఈ సొదొమ గొమొర్ర విషయంలో అబ్రహాము చేసిన విజ్ఞాపన తెగించి మాట్లాడటం వలన దేవుడు గొప్ప కార్యములు చేసినట్టుగా ఈ లేఖనాల్లో చూస్తున్నాం. అబ్రహాము తెగించాడు ఎవరి కోసము? రక్ సంబంధికులు తోటివారు మరి ఆ ప్రాంతంలో ఉన్నారని, లోతు కుటుంబం ఉందని ప్రభు దగ్గర గోజాడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినాలు ఎవరు కావాలి దేవునికి? ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించే వారి కోసం కనిపెట్టుకున్నాడండి. మనం ప్రభు దగ్గర మన కష్టాల్లో శ్రమలలో సాష్టాంగపడాలి, సాష్టాంగపడి ప్రార్థన చేయాలి.
ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. అందుకనే మోషే భక్తుడు 40 పగళ్ళు 40 రాత్రులు దివారాత్రులు చేశాడంటే, గత వెబ్సైట్లో మనం ధ్యానం చేశాం, ఆయన మహిమను చూడటానికి, ఆయన కార్యాలు చూడటానికి దేవుడు ఆయన సో గొప్ప సాధనంగా వాడుకున్నాడు. ఈ దినాల్లో కూడా ఎవరు కావాలి దేవుని కంటే ప్రభు సన్నిధిలో సాష్టాంగ పడేవాడు. నేను చాలా కాలం కిందట పెద్ద ఆయన బ్యాప్టిస్ట్ మిషనరీ ఏబి మాస్టర్మణి గారి యొక్క దైవ సేవకుల యొక్క క్రమంలో ఒకసారి హెచ్చరించాడు, కష్టాలు బాగా వచ్చినప్పుడు మీరేం చేయాలన్నప్పుడు ఆ మాటలు మరవలేకపోయాను, ప్రార్థనలు చేయండి, చతురత చేయండి, మోకరులు చేయండి, కనిపెట్టుకొని చేయమన్నాడు, ఇంకా కార్యాలు జరగకపోతే సాష్టాంగ పడి చేయమన్నాడు. ఆ మాటలు ఎప్పుడు మరవలేను. అబ్రహాం జీవితంలో ఎప్పుడు కూడా పిల్లారా ప్రభు దగ్గరట సాష్టాంగ పడి, అయ్యా దుమ్మిని ఇంద్రుడిని నీతో తెగించి మాట్లాడుతున్నాను ప్రభు అని, మరి అబ్రహాము దేవునితో తెగించి మాట్లాడినట్టుగా చూస్తున్నాం. దేవుని యొక్క ఆన్సర్ కోసం కనిపెట్టుకున్నాడండి. అందుకని దినాలు ఎవరు కావాలి, భారం గల వాళ్ళు, తెగింపు గల వాళ్ళు కావాలి. దినాలు కూడా దేవుని సేవకు చాలామంది ప్రభు పనిలో పాల్గొన్నారు, అలాగే నన్ను పిలిచాడు, చాలామంది సోదరులను పిలిచాడు. ఆయన ఉన్నతమైన పిలుపు. పాత మందుల కాలంలోనేమో గొర్రెలు కాసేవాళ్ళని, మేకలు కాసేవాళ్ళని, ఆ శ్రమలు పడేవాళ్ళని పిలిచాడు. కొత్త మందుల కాలంలో చూస్తే చేపలు పట్టే వాళ్ళని పిలిచాడు. సముద్రములు ఎంత తెగింపు కలిగి వెళ్తారు, ఎన్ని గాలి వాళ్ళను, ఎన్ని తుఫానులు, ఎంత శ్రమ అనుభవిస్తారు. కనుక శ్రేష్టమైన సమయంలో ఎవరు కావాలి దేవుని కంటే తెగింపు గలవాడు కావాలి. ఇక్కడ మనం చూస్తున్నాం అబ్రహాము తెగించి ప్రార్థన చేయటం వలన అక్కడ సొదొమ గొమొర్రా విషయాలు దేవుడు బయలుపరిచి అక్కడ 10 మంది నీతిమంతులు ఉన్నా కానీ ఆ పట్టణం కాపాడుతుందని ప్రభు చేత వాగ్దానం పొందుకున్నాడు. మనము కూడా ప్రభు సన్నిధిలో తెగించి ప్రార్థన చేసి ప్రభుది కనిపెట్టినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు పూర్వకాలంలో మాట్లాడిన దేవుడు ఈ దినాల్లో కూడా అంతమంది మాట్లాడుతున్నాడు ప్రభు వారు. ఈ దినాలు ఎవరు కావాలి దేవుని కంటే తెగింపు కలవి కావాలి. ఈ తెగింపు గల వాళ్ళు కొద్ది మందిని మనము క్లుప్తంగా ధ్యానం చేస్తాం. నెహెమ్యా ఆ దినాల్లో ఉన్నతమైన స్థితిలో రాజుగారు దర్బారులో శుశోన కోటలో ఫ్యామిలీ మంచి వైద్యుడిగా పనిచేస్తున్నాడు, పానదాయకుడు. అటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి నెహెమ్యా భారము కలిగి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము పట్టణము పాడైపోతే, దాని గుమ్మాలు పడిపోతే, ఆ ప్రాకారాలు కూలిపోతే కొన్ని దినాలు ఉపవాసం ఉండి పాపము నొప్పుకొని ప్రార్థన చేస్తే, ఈ దినాలు ఎవరు కావాలి దేవుని కంటే తన స్థితి నొప్పుకొని చేసేవాడు కావాలండి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, పాస్టర్ గారు చేయమంటారు, మంచిదే. నెహెమ్యా మొట్టమొదటి అధ్యాయం మీద చూడండి పిల్లారా, నెహెమ్యా పితరులు పాపం చేస్తే ఈ నెహెమ్యా ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మా పితరులు పాపం చేశారయ్యా, నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, అయ్యా నీ ఆజ్ఞలు మీరిపోయారు ప్రభా, క్షమించయ్యా అని నెహెమ్యా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అతడి యొక్క ధోరణి ఆ ముఖ కవళిక చూసిన రాజు రాణి ఆశ్చర్యపడ్డారు. నెహెమ్యా నీకు వ్యాధి లేదు కదా అన్నారు. వ్యాధి లేదు కానీ ప్రభు సన్నిధిలో బహు నలిగిపోయి ఉన్నాడు. ఆ విచారము ఆలోచించారు వాళ్ళు. చూశారండి దేవుడు నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉంటే రాజును రాణిని కదిలించినట్టుగా మనం దేవుని వాక్యం చూస్తున్నామండి. దినాల్లో ప్రార్థన ప్రభావం చేసిందండి. ఎవరు కావాలి దేవుని కంటే దినాల్లో నశించిపోయి ఆత్మల కొరకు ప్రార్థించే సహోదరులు కావాలి, సేవకులు కావాలి, సంఘస్థులు కావాలి. దేవుడు మన కోసం కనిపెట్టుకున్నాడు. కనుకనే నెహెమ్యా భారము కలిగి అన్య దేశంలో చేసిన ప్రార్థన దేవుడు కార్యం జరిగించాడండి. అందుకని తెగించి ప్రార్థించేవాడు కావాలి. తెగించి అబ్రహాము ఆ గుజాటు వలన సాష్టాంగ పడటం వలన సుధమల్లో ఉన్న కుటుంబము, లోతు కుటుంబము తప్పించబడి, ఆ శ్రమ నుండి అగ్నిని తప్పించబడి వారిని క్షేమంగా కాపాడినట్టు చూస్తున్నాం. ఎవరు ఆజ్ఞను మీరిపోయి కాపాడుకోలేదో
వారు నేటికి మిషనరీలు సాక్ష్యం ఇస్తున్నారు. పాలిస్తీన్ భూభాగంలో సుధమ చూసుకుంటూ ఆ సహోదరి మరి లోతు భార్య లోకం చూసినట్టుగా కనపడతా ఉంది. లోతు భార్య లోకాన్ని చూసింది, దేవుని మాట మేరపోవటం వలన సాక్షార్థంగా ఉప్పు స్తంభంగా కనపడతా ఉంది ఇప్పుడు కూడా. కనుక ప్రభునందు ప్రియ సహోదరులారా, తెగించి తెగియటం వలన లోతు కుటుంబము కాపాడబడినట్టుగా మనం ఈ దినాల్లో మనం దేవుని వాక్యం చూస్తూ ఉన్నామండి. అందుకని దినాల్లో నెహెమీలాగా భారం కలిగి ప్రార్థించేవాడు కావాలి. అబ్రహాములాగా రక్షమంది కోసము లోకం కోసము ప్రభు పాదాల దగ్గర గోజాడి తెగించేవాడు కావాలి. అందుకని దుమ్ముని ధూళిని ప్రభా తెగించి మాట్లాడుతున్నాయి అని చెప్పి తగ్గించుకున్నాడు. దేవుడు కార్యములు చేశాడు. దావీదు చూడండి, జీవితంలో తెగింపు లేకపోతే దేవుని కార్యాలు మనం చూడలేము. ఈ బైబిల్ భాగం చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 19:5 చూస్తే గొలియాతు చాలా బలమైన వాడు. ఇశ్రాయేలీలు గొలియాతు వస్తుంటే అందరు దాక్కునేటువంటి వాడు ఉన్నారు. అతని సవాలు ఎక్కువైపోయినాయి. మీ దేవుడు ఈ ప్రజలు ఏమి చేయలేరని బహుదినాలు సవాలు చేస్తున్నాడు దావీదు. బాలుడు యవనస్తుడు, యవనకాలం వస్తూ ఉంది బాలుడు. అయితే ఆ దేవుని బిడ్డగా ఉన్నటువంటి ఆ దావీదు రోషం గలవాడు అండి. మన దేవుడే రోషం గల దేవుడు. ఒక సున్నత లేని వాడు దేవుని ప్రజలను దూషిస్తుంటే, దేవుని నామాన్ని దూషిస్తూ ఉంటే ఈ ప్రజలు చూస్తూ ఉన్నారని చెప్పి అతడు తెగించాడండి. ఆ వార్త మీరు చూడండి, ఆ గ్రంథం మనం చదువుతూ ఉంటే సమూయేలు సౌలు చేత ఒప్పించి గొలియాతు మీదకి వెళ్తా ఇష్టపడ్డాడు. అతడు ఆయుధాలు ఏంటి మనం చూసాం, ఆయుధాలు అలవాటు లేదు, వాడుకోలేదు. తన ఒడిసెల తనకున్నటువంటి ఏట్లో 5 రాళ్ళు ఏరుకున్నాడు. అది యేసుక్రీస్తు పంచగాలకు సాదృశ్యముగా కనపడుతుంది పిల్లారా. అందుకని దావీదు ఈ భాగములో ప్రాణము తగ్గించి ముందుకెళ్ళాడండి. ఒక సున్నతులేని వాడు ఎంత బలజుడైతే మటుకేందని చెప్పి ప్రాణము తగ్గించి ముందుకెళ్ళినట్టుగా దైవలేఖనాలు చూస్తున్నాం. అందుకని దేవుడు గొప్ప కార్యం చేశాడు. కీర్తనకారుడు ఆ మంచి గానం చేశాడు భక్తుడు దావీదు కూడా. యుద్ధము యెహోవా జరిగిస్తాడు, రాజ్యము యెహోవాది, రక్షణ యెహోవాది అంత అయింది కదా, ఆయన నామమున వెళ్తున్నామని చెప్పి ముందుకెళ్ళాడు. ప్రాణము తెగించి దావీదు ఆ కార్యం చేయటం వలన బైబిల్లో రాయబడిన మనుషులకు గొప్ప రక్షణ కలిగింది. భయాలన్నీ తొలగిపోయినాయి. ఈ దినాల్లో దేవుని కోసము ఈ కడవరి దినాల్లో చీకటి శక్తులు సాతానుడు కూడా కొద్ది సమయం అని ఎవరి మింగుదనాన్ని గర్జన్ సింహాన్ని తిరుగుతున్నాడు అంటండి. పేతురు మహాభక్తు రాస్తున్నాడు, వాని సమయం బహు కొంచెముగా ఉన్నదని ఎవరి మింగుదనాన్ని గర్జన్ సింహాలే తిరుగులాడుతున్నాడట. ఈ దినాలు ఎవరు కావాలి, దేవుని స్థితిలో ప్రార్థించేవాళ్ళు కావాలి. అందుకని సాతాను ఎదిరించండి, వాడి మెదడుని పారిపోదుడని బైబిల్ భాగంలో పేతురు రాసిన ఆ మొదటి 4 పదాలలో చదువుకుంటున్నాం. కనుక ప్రభునందు ప్రియ సహోదరులారా, స్నేహితులారా, తెగించేవాడు కావాలి. దావీదు వృద్ధాప్యం వచ్చింది, బెత్లెహేము అంతా ఆక్రమించబడింది, అమ్మోనీయులు ఫిలిప్తీయులు ఆ ఏదోమీలందరూ ఆక్రమించారు. అటువంటి ఆక్రమణటువంటి పరిస్థితుల్లో దావీదుకి దాహం వేసింది. ఈ భాగం చూడండి, 2 సమూయేలు 23 మీరు 17 చదువుకుంటే ఇలాగ రాయబడింది, దావీదుకి దాహం అయితే 3 యవనులు ముందుకు వెళ్ళి బెత్లెహేము సమీపమంతా కూడా శత్రువు లాక్టిపోయిలో ఉన్నారు, బావి వారి మధ్యలో ఉంది. వారు ప్రాణము తగ్గించి దావీదుకి నీళ్ళ కోసం వెళ్ళారండి. ఎటువంటి వాళ్ళు యోధులు, ప్రాణమునకు తగ్గించిన వాళ్ళు. దావీదు వారిని చూసి కన్నీళ్ళు పెట్టారు, ఈ నీళ్లు తాగలేనని ప్రాణము తెగించారండి వాళ్ళు. దావీదు ప్రాణము తెగించి గొలియాతు మీదకి వెళ్ళాడు. అబ్రహాము తెగించి ప్రభు దగ్గర సాష్టాంగ పడినాడు. ఇంకా బైబిల్లో మనము తెగింపు గల వాళ్ళని చూస్తామండి. తెగింపు నిజంగా ఈ దినాల్లో కూడా ఎవరు కావాలంటే తెగింపు గలవాడు కావాలి. ఈ మధ్య కార్యక్రమంలో నేను పేపర్లో చదివాను, యేసురత్నం గారు అనే పేరు, 3 జిల్లాలకి మోసగాడట. పేరేమో యేసురత్నము, ఏంటయ్యా ఆయన హిస్టరీ అంటే 3 జిల్లాలను ముంచేసాడట. రకరకాలైనటువంటి మరి ఆశలు చూపించి ప్రజలను మోసం చేసి
కటకటపాలు అయితే విలేకరులు పేపర్లో అనౌన్స్ చేశారు ఇంత మోసగాడండి. అందుకనే పేరుకు జీవితాల సంబంధాలు ఉంటాయి. కానీ దేనికి తగ్గించాడు ఈ సత్రం అంటే మోసం చేయటానికి తగ్గించాడు. అందుకనే దినాల్లో మన పూర్వీకులు తెగించారు, నెహెమ్యా తెగించాడు, యెరూషలేము ప్రాకారాలు కట్టబడినవి, అబ్రహాము తెగించాడు, లోతు కుటుంబం తప్పించబడింది, గొలియాతు మీద తెగించాడు దావీదు, గొప్ప సైన్యం మీద విజయం వచ్చింది, గొలియాతును హతమార్చాడు, ఇశ్రాయేలుకు రక్షణ భాగ్యాలు దొరికింది, క్షేమం దొరికింది, భయాలు పోయినాయి. అందుకని దినాల్లో తెగింపు గలవాళ్ళు కావాలి. మన మిషనరీలు పూర్వీకులండి, అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, హాలెండ్ నుంచి, ఆ స్వీడన్ ప్రాంతాల నుంచి బయలుదేరుతున్నప్పుడు పెద్దల నాటి కాలంలో జ్ఞాపకం చేశారు. మిషనరీ కాలంలో సుమారు 5 నెలల నుంచి టైం పట్టేదట. ఎన్ని తుఫానులు ఆ సముద్ర తీరాల్లో ఆ పడవలు తీసుకొస్తుంటే, ఇండియా దేశంలో విగ్రహార్థకులు మన కోసం, ఆ దినాల్లో మన పితరుల కోసం వస్తూ ఉంటే చాలామంది తుఫాన్లు అసలు బయటలో ఉన్నారు. చాలామంది ఏరియా సరిపడక చాలామంది రకరకాలుగా సెంట్ తోమా లాంటి వాళ్ళు హస్తాక్షులైపోయారు, చాలామంది హతులైపోయారు. ఈనాడు నీకు నాకు దేవుని యొక్క స్వార్థ దగ్గరికి వచ్చిందంటే వారు ప్రాణమునకు తెగించారు. మిషనరీలు ఆ దినాల్లో తెగింపు కలిగి తన యవనకాల సౌఖ్యాలు బాగొట్టుకొని ఆస్తులు తీసుకొచ్చి ఇండియాలో పెట్టి ప్రజలకు సువార్తను అందించారండి. ఇంత గొప్ప భాగ్యములు దొరికిందంటే ఎంత గొప్ప భాగ్యం. ఆ దినాల్లో మిషనరీలు, ఆ బ్యాప్టిస్ట్ మిషనరీలు, ఆ ఒంగోలు క్లౌ ఆ ప్రాంతాల దొరగారు, మరి ఆ కొండల మీద ధ్యానాలు చేసి ఆ ప్రజల కోసము కొన్ని నెలలు ఉపవాసాలుండి ప్రార్థన చేసి ఆ గొండ్లకమ్మ నదిలో బాప్తిసలు ఇస్తుంటే ఒకేసారి 200 పైగా మంది ప్రజలు బాప్తిసం కోసం మరి బారులు తిరారంటే ఈ దినాల నిజాన్ని చూడలేకపోతున్నామండి. ఈ దినాలు చాలామంది కూడా ఎంతమంది లేశారు, వారు ప్రాణములు తెగించి ఆ ప్రాంతాన్ని ప్రభు కోసం సంపాదించగలిగారు. ఆ ప్రజలు 1000 మంది ఒకేసారి మనం చూస్తున్నామండి బాప్తిసాలు, 1000 మంది తీసుకునే వాళ్ళని చరిత్రలో మనం చూడలేకపోతున్నాం. కనుక ప్రభునందు సహోదరులారా, వారు తెగించారండి, ప్రాణము తెగించినటువంటి వాళ్ళు. అందుకనే ప్రభు కొరకు ఎవరు కావాలి తినాలంటే తెగింపు గలవాళ్ళు కావాలి. చాలామంది అనేక సార్లు తెగింపు గలవాళ్ళు చాలా కార్యాలు చేశారు. కనుక దినాలు ఎవరు కావాలంటే దేవుని కొరకు తెగించేవాళ్ళు కావాలి, దేవుని రాజ్యం కోసం తెగించేవాడు కావాలి. విలియం కేరీ బ్యాప్టిస్ట్ మిషనరీ ఆ దినాలలో ఇంగ్లాండ్ నుంచి పాత చెప్పులు, పాత బూట్లను కొత్తగా చేసేటువంటి వాడు, మంచి టైలరు, మంచి నేతగాడు, మంచి పనివాడు, మంచి స్వార్థికుడు, మంచి మాస్టర్ గారు, అటువంటి వ్యక్తి తెగించి ప్రార్థన చేసి ఇండియా దేశం వచ్చాడండి. మరి ఇండియా దేశం వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవించి భారతదేశం అంతటిని ఆక్రమించాడు, ఆప్తులను పోగొట్టుకున్నాడు, తన జీవిత భాగస్వాన్ని పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, కానీ తిరిగి ఇంగ్లాండ్ పోలేదు. ఎంత గొప్ప తెగింపు అంటే ఈనాడు మన చేతుల్లో ఈ బైబిల్ గ్రంథం ఉందంటే ఆ మహానుభావుడు త్యజించి ప్రార్థన చేసి సొంత వాళ్ళని పోగొట్టుకుని కూడా గొప్ప కార్యములు. శ్రీరంపూర్ యూనివర్సిటీ ప్రపంచంలో ఈనాడు ఎవరెవరు పాస్టర్ గారు మంచిగా డిగ్రీ పొందుకున్నారంటే, శ్రీరంపూర్ అనుబంధం ఉందంటే ప్రపంచం ఎక్కడైనా వాళ్ళని ఆహ్వానించుకున్నారు. ఎంత ఆ శ్రేష్టమైన అనుభవం. సీక్రెట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, వేదాంత విద్యను ఇస్తున్నాడు, రకరకాలుగా ఆయన చనిపోయి కూడా 39 భాషల్లో మనకు బైబిల్ వచ్చిందంటే మిషనరీలు తెగించారండి. అందుకని దినాలు ఎవరు కావాలి దేవుని కంటే తెగింపు గల వాళ్ళు దేవునికి కావాలి. దేవుడు కనిపెట్టుకుంటున్నాడు, తెగించిన వాళ్ళని మనము చూస్తున్నామండి. పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళని మనం చూడండి, అకుల ప్రిస్కిల్లా ఉన్నారు బైబిల్లో. రోమా పత్రిక 16 అధ్యాయం చదివితే 4 వచనం ఇలాగ రాయబడింది, పౌలు పరిచర్య కాలంలో అకుల ప్రిస్కిల్లాలు వాళ్ళు అన్నారు, పౌలు గారికి అపాయం వచ్చి ప్రాణాపాయం వస్తే మీ ప్రాణము కొరకు మా ప్రాణం ఇస్తామని అకుల ప్రిస్కిల్లా సాక్ష్యం ఇచ్చారండి.
నువ్వు అవసరం దేవునికి నీ ప్రాణము కంటే మా ప్రాణం ఇస్తావని వారు తెగించినట్టుగా ఆ లేఖనాలు మనం చూస్తామండి. పౌలు కాలములో మిషనరీ కాలములో అకుల పిస్కిల ఎలాగున్నారంటే ప్రాణమునకు తెగించి సేవలో సహకరించారండి. ఈ దినాలు విశ్వాసులు వాక్యమిటిన ప్రియ స్నేహితులారు ఎవరు కావాలి దేవుని కంటేనో? కొద్ది కాలము దేవుని కోసం బ్రతికేవాడు కావాలి. మన కొద్ది కాలము గత ఎపిసైడ్లో చూసాం, మోషే జీవితాన్ని మనం చూసామండి. అతను అన్నాడు అల్పకాలము పాపభాగం, కొద్ది కాలం ఏం చేద్దామనుకుంటున్నారు సహోదరులారా, వాక్యమిటిన ప్రియ స్నేహితులారా? కొద్ది కాలాన్ని బైబిల్ ప్రకారం ఒకే ఒక బంగారు జీవితం మానవునిది, ఇంకా తర్వాత అవకాశం లేదు. ఈ మంచి సమయంలో దేవుని కోసం ఏం చేశావు? దేవుడు మన కొరకు చాలా చేశాడు. ఎంత చేశాడంటే మన పాపాలన్నీ సులువు మన మీద 2000 పరమే క్షమించాడు. ఇంత గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఏసయ్య అంటే శారదిస్తున్నాడు ఏసయ్య. ఇంత గొప్ప దేవుని కోసం మనం ఏం చేశాము? పూర్వీకులు చేసిన కార్యాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం పిల్లారా. మార్కు సువార్త 15:43 చూడండి. అక్కడ అరిమతయ్య యేసేపు కనపడుతున్నాడు, అతడు తెగించాడట. బైబిల్లో రాయబడిన మాటల మీద చూడండి, యేసు ప్రభు దేహం పడిన వాళ్ళు లేరండి, అందరూ పారిపోయిన వాళ్ళు, సమాజం ఉనికిపోతున్నారు. మా ప్రభుత్వం విషయంలో అరిమత యేసేపు తెగించాడట. ఎందుకు తెగించాడు? యేసు దేహాన్ని కోరుకుంటే ఎన్ని శ్రమలు పడాలో అతనికి అర్థమైపోయింది. అతనికి యేసు కావాలి, యేసయ్య దేహం కావాలి, ఆ బాడీ కోరుకున్నాడు. అందుకని యేసు దేహాన్ని కోరుకున్న వ్యక్తి ఎవరంటే ఒక మంచి ధనవంతుడు, ఓ మంచి ప్రార్థనాపరుడు, ఓ మంచి ప్రజల్లో మరి సద్హృదయం కలిగిన వాడు, మంచి దేవునికి భయపడి జీవించే వ్యక్తి, అనేకులకు మేలు చేసేవాడిగా ఉన్నాడు అరిమతయ్య యేసేపు. మంచి సాక్ష్యం గలవాడు. యేసు దేహాన్ని కోరుకున్న తర్వాత బైబిల్ అన్ని రాయబడలేదు, కానీ ఆయన చరిత్ర హిస్టరీ చూస్తే, కామెంట్రీలు, ఆ తర్వాత బైబిల్ నిఘంటువులు చూస్తే, అతని ఇల్లంతా దోచబడింది, తన పొలమంతా దోచబడింది. అతడు చాలా మరి వాళ్ళందరూ కలిసి భిఖారిగా చేశారు, కానీ యేసుని సంపాదించుకున్నాడు. యేసు దేహాన్ని కోరుకున్నాడండి చరిత్రలో. అందుకని అతడు తెగించాడట. లోకంలో విలువేసినా పర్లేదు, చార్లెస్ పిన్ని గారు అన్నాడు మంచి దైవజనుడు, లోకం అంతా ఏకమైనా పర్లేదు, కానీ ఈయన యేసయ్య మోకాళ్ళ మీద కానీ పడి ఉంటే, ఆయన దగ్గర దాపులో ఉంటే, ఆయన సంధిలో ఉంటే లోకం అంతా ఏకైనా పర్లేదు, కానీ నాకు ప్రభు ఉంటే చాలన్నాడు. అందుకని అరిమత యేసే వదినలో కూడా యేసు దేహాన్ని తెగించి కోరుకున్నాడండి. అందుకని దినాలు ఎవరు కావాలి? దేవుని కంటే తెగింపు గలవాడు కావాలి. అపొస్తలుల పౌలు మీరు చూడండి, అపొస్తలుల కార్యం 17:22 ఏథెన్సు ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఏథెన్సు ప్రాంతం గురించి చరిత్ర హిస్టరీ చదివితే 8,000 జనాభా ఉన్నట్టుగా ఏథెన్సు పట్టణం పౌరు కాలంలో ఉంది. ఆ పట్టణం అంతా సంచారం చేశాడ పౌలు, 32,000 విగ్రహాలున్నట్టుగా చూశాడట. 8,000 కుటుంబాలకు 32,000 విగ్రహాలు, టెంపుల్స్ విస్తారంగా ఉండిపోయినాయి. ఏమి నడుగడుకురు దేవతాలయాలు చూశాడు. అతడు గుండె బద్దలు కొట్టుకొని ప్రాధేయపడి ప్రభుని అడిగాడు, ప్రభు వీళ్ళు తెలియక ఇలాగ చేసుకున్నారని. అక్కడ వాటి ముందుకెళ్ళాడు. అపొస్తలుల 17:22 అరియోపగు అనే స్థలం నిలబడాలి. అరియోపగ స్థలం ఎంత భయంకరం మీకు తెలుసా అండి? ఒకసారి మీరు బైబిల్ చరిత్ర చదివితే అరియోపగలో నుంచొని చెప్పాలట, సాయంకాల సమయంలో అందరూ ఏథెన్స్ పట్టణస్తులు వస్తారు విహారమ స్థలము. అరియోపగ నిలబడి మాట్లాడిన తర్వాత ఆ ప్రసంగాలు కానీ ఆ ధోరణి కానీ నచ్చకపోతే వెంటనే తేలు లేక మండ్రగబ్బ విషయం లాంటిది గ్లాసు పట్టించి అడిగి ఉంటారట వాళ్ళు. ఆ దేశపు యొక్క ఆ విధానం, పరిస్థితి, చట్టం అది వెంటనే తాపిస్తే అతను గిలగిలా తన్నుకొని ఆ విషవాయువుల్లోనికి వెళ్ళి చనిపోవాలి. ఎందుకు ఇలాగ మాట్లాడాడని? అందుకనే దేవుని వాక్యం కోసము పౌలు అరియోపగ స్థలములో ప్రాణము తెగించాడండి. మనలకు సుఖ జీవితాలు కాదు, ప్రాణము తెగించినటువంటి వాడు. అక్కడ వాక్యం చెప్పాలంటే ఆ స్థలంతోనే అక్కడ మొదలుపెట్టాడండి థియాలజీ. దేవుని యొక్క శిలువ వార్తను మొదలుపెట్టాడు అక్కడ. ప్రభు ఎలాంటి గొప్ప దేవుడు జ్ఞాపకం చేశాడు, ఒక నుండి జాతులు అట్టొచ్చిన వివరించాడు.
ఆ సిలువ ఎలాగ జయమొచ్చిందో, సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడు, వివరించాడు. అనేకులు భక్తి గల వాళ్ళు గ్రీసు దేశస్తులు యూదులు దేవుని హత్తుకున్నారండి. ప్రాణము తెగించేవాడు కావాలి. అబ్రహాము తన ప్రియమైన కుటుంబం కోసము తెగించాడు. ఈ దినాల్లో వాడు ఎవరు కావాలి? దేవుని కంటే తెగింపు గలవాడు కావాలి. రష్యా భూభాగంలో ఒక మంచి సైనిక అధికారి ఉన్నాడు. ఆ సైనిక అధికారి దేవుని నమ్ముకొని సైన్యంలో గొప్ప సాక్షిగా జీవిస్తున్నాడు. సైన్యము గమనించింది, ఆ దేశ చట్టం అరెస్ట్ చేసింది ఆయన్ని, ఉరిశిక్ష ఖాయం చేసి వధించేశారు. ఏకైక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు పోలియో. జరిగిన సంఘటన సోవియట్ రష్యాలో. ఆ పోలియోని తీసుకొచ్చారు. ఆ పోలియో అన్నాడు, నాకు మా నాన్నగారు దేవుడు కావాలని అతను కూడా చాటిస్తున్నప్పుడు పట్టుకొచ్చారు. ఆ ప్రభుత్వం వాళ్ళు రెండు స్తంభాలు నాటారు, ఒకటి జాతీయ చిహ్నం, ఒకటి మనుషుల్ని సంహరించేటువంటి మొద్దు స్థలం. ఆ రెండు పెట్టి పోలియో నీకు అవకాశం ఇస్తున్నాం, గవర్నమెంట్ వాళ్ళము ప్రభుత్వం వాళ్ళము, మీ నాన్నగారు ఉద్యోగం నీకు కావాలంటే నీకు ఉద్యోగం ఇస్తాం, జాతీయ చిహ్నం కాడ నమస్కరించడమన్నారు. లేదు యేసు ప్రభు కావాలంటే ఆ ముద్దు మీద తలకాయ పెట్టమన్నారు. అతను సాక్ష్యం ఇచ్చాడు, నాకు యేసయ్యే కావాలి, యేసయ్యే నా రక్షకుడు, మా నాన్నగారు దేవుడే నాకు దేవుడు, సర్లోకం ప్రేమించిన ప్రభువే నాకు కావాలని అతడు ముద్దు మీద తలవాల్చాడటండి. అందుకని దినాలు ఎవరు కావాలి? సోవియట్ రష్యాల్లో శిల్వ జ్యోతి వెలిగించబడిందంటే ఎంతోమంది దేవుని యొక్క బిడ్డలు ప్రాణము తెగించారండి. చాలాసార్లు ప్రపంచ దేశాల్లో మన భారతదేశంలో సువార్త వెలిగిందంటే విలియం కెరీ లాంటి వాడు బైబిల్ మన చదువు ఎవరికి రాలేదండి. ఎన్నో కష్టాలు అవమానాలు పడి తరమబడి దిక్కులేని పరిస్థితుల్లో ఉండి చాలాసార్లు శ్రమలు పడి ఉపవాసాలండి ప్రార్థించి కన్నీరుగాచ్చిన వారు. ఈ దినాలు ఎవరు కావాలి? దేవుని కంటే తెగింపు గల్లవాడు కావాలి. అందుకనే ప్రభునందు ప్రియ సహోదరులారా, స్నేహితులారా, దేవుడి వాక్య పెట్టిన ప్రియ స్నేహితులారా, మన కోసం ప్రభు తెగించాడు. శిలువలో ప్రాణం 2000 పురం యేసయ్య పరలోక భాగ్యవంతులు కానీ భూలోకానికి వచ్చి తన మహిమదులు కానీ నీ కొరకు నా కొరకు ఆ శిలువ యాగం చేశాడు. యెషయా 53లో వివరించాడు. అతడి సొగసు స్వరూపం లేకుండా పోయింది, మనుషులు చూడలేకపోయినారు. ఆ శిలువ యాగం నీ కొరకు నా కొరకు చేశాడు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, ప్రభు రాకడ దినాలు రాబోతున్నాడు. ఇంకా యేసు ప్రభు నమ్ముకోపోతే ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ప్రభు నమ్ముకోండి. నమ్ముకున్న వారు ప్రభు కోసము తెగించి అనేకుల కొరకు కుటుంబాల కొరకు కట్టుకొని ప్రభు సన్న గోజాడి ప్రార్థన చేద్దాం. అతిథిగా దేవుడు మనందరిని కూడా ఆస్వాదించునుగాక. ప్రార్థన చేస్తాను. దయగల మా ప్రభా, ప్రేమల తండ్రి, స్తోత్రాలు. చెప్పండిన వాక్య భాగాలు దీపించండి. మేము ప్రభా మా పూర్వీకులు తెగించిన వాళ్ళని కొందరం చూసాం. అబ్రహాము తెగించి గొప్ప కార్యము జరిగించాడు. దావీదు తెగించి గొలియాతును హతమార్చాడు. నెహెమ్యా తెగించి ప్రార్థన చేసి పడిపోయిన పా కట్టుకున్నాడు. ప్రభా తెగించి విలియం కెరీ ఆయన భారతదేశానికి అన్ని దేశాలకు సువార్త అందించాడు. ప్రభా బైబిల్ను ప్రభు యంత్రం కనిపెట్టి ప్రభా ముందు తీసుకెళ్ళిన ప్రభా స్తోత్రాలు. ఎంతోమంది అక్కుల పిసికిల్లాలు మా ముందుంచారు. వారందరూ తెగించిన వారిని ప్రభా అరిమత యేసేబు కుటుంబంలో ఆస్తి పోగొట్టుకున్న నష్టపోయినా నీ దేహాన్ని కోరుకున్నవాడు. మా ఇదినాల్లో ప్రభాకరణ మా సహోదరులు కూడా ప్రభా ఈ కొద్ది కాలప జీవితాన్ని కనిపెట్టుకొని ప్రార్థించుకునే వారిగా చేయండి. దేవుని నమ్ముకోకపోతే ప్రభు మీరు మాట్లాడి మంచి తీర్మానం ఉంటా సహాయం చేయండి. నీ కలువరి మాటలు విన్న బిడ్డలను ప్రభు ఆస్వాదించి అందరిని ఆరోగ్యంతో కాపాడు. విద్యాలయాలు ప్రారంభించారు ప్రభా, వీళ్ళందరూ బాగా చదువుకొని ఫలించాలి. చదివిన వారికి ఉద్యోగాలు దయచేయండి. తల్లిదండ్రులు లేని వారిని దూరాలను కనికరం చూపండి. ప్రతి రోగిని మీరు ముట్టండి. ఈ నామంలో ప్రార్థన చేస్తుండగా ప్రభా ఈ బిడ్డలందరికీ ఆరోగ్యం ఇచ్చి ఆత్మరక్షణ ఇచ్చి ప్రభా పాప క్షమాపణ ఇచ్చి రక్షణ భాగం కాపాడాలని మీ గాయపడిన చేతులు అప్పచెప్పుకుంటూ ఈ మనవులన్నీ మా ప్రభును మా రక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ.